చేస్తే గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన, అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే 3 నెలల్లో 4 గతంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలనని ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడులో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగాన్ని పాటించారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలన్నా ఎన్ని ఇబ్బందులన్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్కమిటీ వేశారు, గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసనమండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుతుందో, ఎటువంటి భూములు కీలకంగా గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకురావాలనే దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ఫామ్ కూడా ఈ రోజుతో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాను. సీఎల్పీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఇది సాధ్యమా, ఇది చేయగలరా, ఇది సాధ్యం కాదు, ఎందుకంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2015 వరకు ఒకటేసారి చేయలేక 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి, అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ ప్రభుత్వం గొప్పచెప్తే చేయలేక చేయలేదు. చివరి 4 సంవత్సరాల సంకల్పం ఉంది, ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి నాకు ఇప్పటికీ గుర్తు అందించు. అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరకు లేకపోతే వచ్చే సంవత్సరము 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం ఉంది కదా, సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. నాకు 4 ఎకరాలు సార్, 4 ఎకరాలు మొత్తం ప్రకారం 2 లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు. డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబరాలు చేసుకుంటున్న రైతులు, రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మకం. మాకు 40,000 రుణమాఫీ అయింది, అయినందువలన మాకు సంతోషంగా ఉంది. మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళీ పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోనికి మా సర్వత్ కానీ కొనుక్కోనికి మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది. రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తారు, కానీ రైతుల కోస ఎవరికి పడదు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుని దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న గొప్ప ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది.
అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందాలని, వారి కళ్లలో ఆనందంతో పాటు నూతన ఉత్తేజం నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. మాకు ప్రాబ్లం ఉండే 8000 వరకు ఇప్పుడు మాకు రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరగడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందు నా ట్రాక్టర్ కూడా కార్ రిపేరింగ్ ఇవ్వడం వల్ల మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమంతో నా ట్రాక్టర్ మాయించుకొని మళ్ళీ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. పత్తికి రైతు కోసం అనే సమయంలో ఈ అదన సమయంలో ముఖ్యమంత్రి గారు మాకు లోన్లు మాఫీ చేసిండు. చాలా సంతోషం, హ్యాపీగా ఉన్నాం. నేను రైతులు నాకు 2 ఎకరాలు ఉంటా పొలం ఉన్నాను. ఇప్పుడు 90,000 తీసుకున్నాం, 10,000 పేరు మాకు అమ్మితి గారి పేరు నచ్చింది. ఇప్పుడు మాత్రం 100,000 రూపాయలు తీసుకున్న అప్పట్లో ఇప్పుడు 150,000 రూపాయలు మాకు అయ్యింది. ఈ ప్రభుత్వం ఒక 20 ఏళ్ళు ఉన్నాను. వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ ముందుకు సాగుతోంది మన రేవంత్ శర్మ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పని విడత 150,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభా స్పీకర్ శ్రీ గంగం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మట్టి విక్రమార్కు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి పార్టీ జెండా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాల్లో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కులంకి శాఖ చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంతో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాల నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు దాదాపుగా 640,000 మంది రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము.
మొదటి విడతలో 6,098 కోట్లు, దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈ రోజు దాదాపుగా 6,198 కోట్లు, 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండవ విడతలు అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మా పరిపాలన దక్షత. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలు చెప్పాలి అని అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది. జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు పాత్రానంగా దాని నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు, ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్ళలోనే వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడుల మారి ఎడారులే ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాధనీయ ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది. వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయీకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయీకరణ చేసింది. మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి, రైతులకున్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతో 72,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు. ఈ రోజు ఈ వేదిక గురించి నేను గర్వంగా చెప్తున్నా. ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసేయాల, రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ 17, 2023 నాడు తుప్పుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గారి ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు రెండవ విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇదే మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శక్తించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తిగానే జూలై 18, 2024 నాడు మొదటి విడత 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 150,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగకముందే 0 నుంచి 150,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులు చెయ్యాలనే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్ర
చుట్టలో లెక్కించదగిన నేల. నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలని ఆలోచనతో చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓటు అడగడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడు, ఓటు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తే తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలేదు. కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు, ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడటం అన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టినయా, ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇప్పించడానికి ఈరోజు 6 నెలలలో పట్టి విక్రమార్క గారు పెన్షన్ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు, ఆర్టీసీ బస్సు ఆడపిల్లలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు, 200 యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు. ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల 5,000 కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు. అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆడకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాన్ని చేసి దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించడు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తుంది. వారందరూ సహకరించడం వల్లనే అందుకే మిత్రులారా, ఇది ఒక గొప్ప కార్యక్రమం, జీవిత కాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం, రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందంటే రైతులు, రైతు దండగా అన్న రోజు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఈరోజు రైతును రాజుగా చూసే ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కింద, ఇది కంపల్సరీ ఒక దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఈ మిగిలిన అన్నిటి కూడా ఇది వచ్చే నెలలో 2 లక్షల రుణమాఫీకి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా చేస్తామన్న హామీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తా అనే ధీమా రైతులకు ఉన్నది. కంపల్సరీ రైతులకు, రైతులు రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేటి రోజున బాల్కొండ నియోజకవర్గంలో సునీల అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముడతడి మండల్ వ్యవసాయ శాఖ పరిధిలో నుండి గ్రామాలు, దాదాపు ముడతడి మండల్ నాలుగు గ్రామాలు సుఖ సంతోషాలతో ఉన్నారేంటంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ, ముఖ్య కారణం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీరందరికీ ధన్యవాదాలు రైతులందరి తరఫున. మొదటి విడతగా 9,198,1,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. నేటి రోజున దాదాపు 12 రోజుల్లోపటినే మళ్ళా 6,06,09,000 రిలీజ్ చేసినందుకు
రైతులందరినీ తరఫున, తెలంగాణ రైతులందరి తరఫున, ముఖ్యంగా బాల్కొండ రైతులము మేమందరము కృతజ్ఞతలు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఎల్ల కాలం చచ్చే వరకు మేమంతా రేవంత్ రెడ్డి గారు ఎంబట్నే కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.